దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యోబు గ్రంథము 22:23. నీవు అభివృద్ధి పొందేదవు. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. సర్వశక్తిమంతుడును, మన కొరకు సమస్తమును చేయగలిగిన సర్వ సృష్టికర్త అయిన మన దేవుని దృష్టికి నీతిమంతులుగా ప్రవర్తించుచు, ఆయనకు ఇష్టమైన క్రియలను మాత్రమే జరిగిస్తూ ఆయనతో సహవాసమును చేయుచు, ఆయన నోటి ఉపదేశమును అవలంబించుచు, ఆయన మాటలను మన హృదయములలో పదిలపరచుకుని సమస్త విషయాల్లో ఆయన చిత్తమును నెరవేర్చి ఆయనకు అనుకూలముగా నడుచుకొనుచు, సర్వశక్తుడైన దేవుని వైపు తిరిగి మన పూర్ణ హృదయముతోనూ మన పూర్ణ ఆత్మతోనూ ఆయన వైపు మళ్ళుకుని మన గుడారములలో నుండి మన హృదయాలలో నుండి పాప దోష అతిక్రమ క్రియలను పూర్తిగా తొలగించుకుని ఆయనపై ఆధారపడి ఆయన యందు మన పూర్ణ హృదయముతో విశ్వాసము నుంచినప్పుడు జీవాధిపతి అయిన యెహోవా దేవుడు మనకు తోడుగా ఉండి మన ప్రార్థన విజ్ఞాపన మనవులన్నిటినీ ఆలకించి మన ఆలోచనలన్నిటినీ స్థిరపరచి మన పనులన్నిటినీ మన ప్రయత్నములన్నిటినీ సఫలపరచి మనలను, మన పిల్లలను, మనకు కలిగిన సమస్తమును వృద్ధి పొందించి మేలు కలుగునట్లుగా అన్ని విషయములలో మనలను వర్ధిల్ల చేస్తారు. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, సమస్త విషయాలలో మమ్మును అభివృద్ధి పరుస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. మీ చిత్తానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీరాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.